స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. చర్మం మన శరీరానికి రక్షణ కవచం లాంటిది. సరిగ్గా ఈ రక్షణ కవచాన్నే బీటలు వారుస్తుంది చలి. చలిగాలుల ధాటికి చర్మంపై తేమ పూర్తిగా హరించుకుపోతుంది. దీంతో చర్మం పొడిబారడం మొదలుకుని ఎగ్జిమా, సోరియాసిస్ వంటి వ్యాధుల వరకు అనేక చిక్కులు మన చర్మానికి ఎదురవుతాయి. చలికాలంలో చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. జుట్టు మేలిమి పట్టులా ఉండాలి, కేశరాశి సిరులొలికే జరిలా ఉండాలి. ఆరోగ్యకరమైన జుట్టు ముఖారవిందాన్ని ద్విగుణీకృతం చేస్తుందనటంలో ఎలాంటి సందేహము అక్కర్లేదు. వచ్చిన చిక్కేంటంటే చలికాలం వచ్చిందంటే చాలు. జుట్టుకు పుట్టెడు కష్టాలు. వెంట్రుకలన్నీ బిరుసెక్కుతాయి, చుండ్రు రెండింతలవుతుంది, వెంట్రుకలు కాంతిని కోల్పోతాయి, కొందరిలో ఏకంగా వెంట్రుకలు రాలిపోతాయి. ఇవన్నీ చలికాలంలో కేశ క్లేశాలు. పొడి వాతావరణంలో జుట్టు బాగా పొడిబారిపోయి విరిగి బాగా హెయిర్ లాస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందన్నమాట అండి. ఇది ఏంటంటే జుట్టు పొడిబారిపోవటం, అలాగే ఈ గాలి సూర్యకిరణాలతోటి జుట్టు అది ఒక రకంగా పెలుసుబారిపోయి విరిగిపోయే ఆస్కారం ఉందన్నమాట అండి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ సోరియాసిస్, డాండ్రఫ్ అవి కూడా ఈ పొడి వాతావరణంలో ఎక్కువయ్యే ఆస్కారం ఉందన్నమాట అండి. వీటివన్నీ తగ్గించాలంటే ఏం చేయాలంటే మనము షాంపూ చేసేటప్పుడు ఆ షాంపూ ఫర్ డ్రై అండ్ డ్యామేజ్డ్ అంటే ఏంటంటే మాయిశ్చర్ ఎక్కువ రిటర్న్ అయ్యే షాంపూస్ని మనం వాడుకోవాలండి. ఆ షాంపూ వాడిన తర్వాత కూడా జుట్టుకి కండిషనర్తో రాసుకుంటే జుట్టు పైకి లేవకుండా బాగా పొడిబారిపోకుండా ఉంటుందన్నమాట. ఇది ఒకటే కాకుండా జుట్టు ఆరిన తర్వాత కూడా కొంచెం నూనె రాసుకుంటే దాని మీద సూర్యకిరణాల మూలంగా వచ్చే ప్రమాదాలన్నీ కూడా తప్పుతాయి. అలాగే గాలి తర్వాత తేమ తక్కువటం కూడా దాని నుంచి ఈ నూనె రాసుకోవడం మూలంగా బాగా ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట. తేళ్లు కుట్టిన కీళ్ళు, కీళ్ళ జబ్బులుంటే పరిస్థితి తేళ్లు కుట్టినట్టే ఉంటుంది. పడుకుంటే లేవలేం, కూచుంటే కదలలేం, కాసేపు కూడా నడవలేం, మొత్తం మీద కదలికే కనాకష్టమైపోతుంది. ఈ కీళ్ల నొప్పుల బాధలు చలికాలంలో మరింత పరాకాష్ఠకు చేరుకుంటాయి. చలి తీవ్రత పెరిగే కొద్దీ కీళ్లు మరింత బిగుసుకుపోతుంటాయి. ఫలితం భరించలేని వేదన. చాలా మంది అనుకుంటూ ఉంటారు వ్యాయామం అంత మంచిది కాదు కీళ్లు దెబ్బతింటాయని. కీళ్ళవ్యాధిగ్రస్తులు సక్రమంగా క్రమ పద్ధతిలో రోజుకి రెండు పూట్ల వ్యాయామం చేస్తే కీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆహారపరంగా వీళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేకంగా నియమాలంటూ ఏం లేవు, కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు వీళ్ళ వంటికి మంచిది. ఉదాహరణకి విటమిన్ సి రిచ్ ఫుడ్స్, నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి ఇటువంటివి. అట్లానే సీ ఫుడ్స్ కూడా చాలా మంచివి. కొంతమందికి అపోహ ఏమిటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే కీళ్ళవ్యాధి ఎక్కువ అవుతుందని, ఉదాహరణకి టమాటా, చింతపండు ఇట్లాంటివి. నిజానికి కీళ్ళవ్యాధుల్లో ఒకే ఒక రకం, దీన్ని గౌట్ అంటారు. ఈ కీళ్ళవ్యాధిగ్రస్తులు మాత్రమే పథ్యం పాటించాల్సి ఉంటుంది. మిగతా కీళ్ళవ్యాధిగ్రస్తులు అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చు. చలికాలంలో కొన్ని వాళ్ళు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఒక 10-15 నిమిషాలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, టైంకి క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, కీళ్ళు వాచి ఉంటే హీట్ ప్యాక్స్ లేదా హైడ్రోథెరపీ అప్లై చేయడం, రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. చలిగాలు